హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ హోలిస్టిక్ హెల్త్ అండ్ న్యూట్రిషన్. ఈరోజు మనం ఏక్నే ఆర్ పింపుల్స్ ఎందుకు వస్తాయి, ఎలా నివారించుకోవచ్చు, వాటిని వచ్చిన వాటిని ఎలా తగ్గించుకోవచ్చు అనేది మాట్లాడుకుందాం. జనరల్గా సెబేషియస్ గ్లాండ్స్ ఇన్ఫెక్ట్ అయ్యి ఈ ఏక్నే వస్తాయన్నమాట. ఈ ఏక్నే టీనేజర్స్లోనూ, ప్రీ మెనోపాజ్ టైంలోనూ, మెనోపాజ్ టైంలోనూ, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ఉన్నప్పుడు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. సో ఈ టైంలో ఆండ్రోజెన్స్ అంటే సెక్స్ హార్మోన్స్ ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి అన్నమాట. సో దానివల్ల హెయిర్ ఫాలికల్ దగ్గర వాపు వచ్చి ఏక్నే వస్తాయి. వీటిని మనం గిల్లటం కానీ లేకపోతే పాప్ చేయటం కానీ చేయకూడదు. కొంతమంది చాలా అతిగా క్లీన్ చేస్తూ ఉంటారు, అది కూడా పనికిరాదు. ఇంకా ఇన్ఫెక్షన్ ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. క్రీమ్స్ లాంటివి అప్లై చేసి వాటిని నివారించుకోవచ్చు అనుకుంటే అది పొరపాటు. రూట్ కాజ్ కనుక్కొని దానికి ట్రీట్మెంట్ చేసుకుంటే తప్పకుండా ఏక్నే నివారించవచ్చు. సో ప్యూబర్టీలో ఆర్ టీనేజ్లో వచ్చే ఏక్నే గురించి చూద్దాం. వీళ్ళలో కూడా సెక్స్ హార్మోన్స్ అధికంగా ప్రొడ్యూస్ అవుతాయి, ఆండ్రోజెన్స్ లైక్ టెస్టోస్టెరాన్ అండ్ ఈస్ట్రోజెన్ లాంటివి అన్నమాట. సో వీటిని రెగ్యులేట్ చేయడానికి లివర్లో ఒక ప్రోటీన్ తయారవుతుంది, దాన్నే సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్లోబ్యులిన్ అంటారు. అది ఎప్పుడైతే తక్కువ ప్రొడ్యూస్ అవుతుందో అప్పుడు బైండింగ్ జరగక ఏక్నే ఇంకా ఎక్కువగా వస్తాయి. సో ఎందుకు ఆ ప్రోటీన్ తక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది అంటే, బేసిక్గా మనం తీసుకునే జంక్ ఫుడ్, షుగరీ ఫుడ్స్, స్ట్రీట్ ఫుడ్స్ ఇవన్నీ కారణం అన్నమాట. ఇవి అవాయిడ్ చేయాలి. ఇవి అవాయిడ్ చేస్తే ఆటోమేటిక్గా ఇన్సులిన్ స్పైక్ తగ్గుతుంది, తర్వాత ఈ సెక్స్ హార్మోన్ బైండింగ్ గ్లోబ్యులిన్ ప్రోటీన్ దానికి కరెక్ట్గా రెగ్యులేట్ చేయగలుగుతుంది అన్నమాట. సో మనం ఆహారంలో గ్రీన్స్, కలర్డ్ వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలి, ఫ్రూట్స్ ఇవన్నీ ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. సో ఇంకొక రీజన్ ఏంటంటే పింపుల్స్కి పీసీఓఎస్ పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. ఈ పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్లో మేల్ హార్మోన్స్ టెస్టోస్టెరాన్ అధికంగా ప్రొడ్యూస్ అవుతుంది. ఆ టైంలో కూడా ఈ పింపుల్స్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పీసీఓఎస్ అనేది కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్తో ఎక్కువగా వస్తుంది. సో ఇక్కడ కూడా మనం జంక్ ఫుడ్స్, షుగరీ ఫుడ్స్ కంట్రోల్ చేసుకోవాలి. శరీరానికి అంటే చర్మాన్ని కాంతివంతంగా ఉంచాలంటే ఏ విటమిన్ చాలా ఇంపార్టెంట్, ఏ విటమిన్ మనకి అబ్జర్బ్ కావాలంటే మన శరీరానికి రెండు ట్రేస్ మినరల్స్ ఇంపార్టెంట్, కాపర్ అండ్ జింక్. కాపర్లో యాంటాక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. జింక్ లోపం ఉన్నప్పుడు ఏ విటమిన్ బాడీకి అబ్జర్బ్ కాదు, అప్పుడు జింక్ అధికంగా ఉన్న ఆహారంలో తీసుకోవాలి. బర్బరైన్ అనే అంటే బర్బరైన్ డ్రై ఫ్రూట్స్ ఈ ఏక్నేకి చాలా ఉపయోగపడతాయి. ఇవి టీ రూపంలో కానీ మన ఫుడ్స్లో కూడా ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు. ఒక క్లినికల్ స్టడీలో వీళ్ళు ఒక 1 మంత్ ఈ బర్బరైన్ ఫ్రూట్ తీసుకున్నట్టయితే 45% ఏక్నే ఆర్ పింపుల్స్ తగ్గిపోయాయని స్టడీలో తేలిందనమాట. దాన్ని పబ్లిష్ చేశారు, నేను దాన్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కూడా వెరిఫై చేయొచ్చు. ఇంకొకటి ఏంటంటే గ్రీన్ టీ. గ్రీన్ టీలో యాంటాక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, తర్వాత యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. సో వీటి వల్ల కూడా ఏక్నే బాగా తగ్గిపోతాయి. డైరీ ప్రోడక్ట్స్ కూడా అవాయిడ్ చేయాలి, ఎందుకంటే అందులో కూడా హార్మోన్స్ ఉండి వాటి వల్ల ఇంకా ఎక్కువగా పింపుల్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ట్రీట్మెంట్ అన్ని రోజులు కూడా మనం డైరీని అవాయిడ్ చేయాలి. ఇలా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తో పాటు హోమ్ రెమెడీస్ని కూడా ఫాలో అవ్వండి. ముఖ్యంగా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, ఎక్సర్సైజ్ చేయటం, జంక్ ఫుడ్స్కి దూరంగా ఉండటం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ గైస్. సీ యూ నెక్స్ట్ టైం. మళ్ళీ కొత్త టాపిక్తో కలుద్దాం. బాయ్.